ప్రజల చేత ఎన్నుకోబట్టి ప్రతిపక్ష నేతకే అధికార ప్రభుత్వం రక్షణ కల్పించలేనప్పుడు సామాన్య ప్రజలకి ఎలా రక్షణ కల్పిస్తుంది? ఈరోజు మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తుంది? ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది? ఈ యొక్క డమ్మీ క్యాండిడేట్ను తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ని చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది ఈరోజు మనం జరిగినటువంటి సంఘటన చూడొచ్చు. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్? మొన్నటి పన్ను మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక ఇద్దరిని చనిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రేపెవరు? ఇన్ని జరుగుతున్న ఇంటెలిజెన్స్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇంటెలిజెన్స్ ప్రజల కోసం పెట్టుకున్నారా? మీకోసం పెట్టుకున్నారు? ఏ ప్రాంతంలో ఏ పార్టీలు గెలుస్తాయి, ఎక్కడ ఎన్ని సీట్లు గెలుస్తామని దానికి పెట్టుకున్నారా? లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేయాలి, ఎలక్షన్ ఏ విధంగా జరిపించాలని పెట్టుకున్నారా? ఎంత జరుగుతున్నా సరే ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం? ప్రజల చేత ఎన్నుకోబట్ట ప్రతిపక్ష నేతకు ఇవ్వలేని సెక్యూరిటీ, ప్రజలకు సంబంధం లేకుండా ప్రజల్లో ఎటువంటి ఎన్నికలు జరపకుండా అడ్డుగా దొడ్డిదారిన ఒక మంత్రి అయ్యుండి అప్పటి వరకు 10 మంది ఉంటే పోలీసుల వాళ్ళకి సెక్యూరిటీగా అప్పటికప్పుడు 100 మందిని కల్పించారు. అసలు లోకేష్ గారికి ఏం తెలుసు? 100 మందిని పోలీసులు సెక్యూరిటీగా పెట్టారు. మీరే విధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారండి. ఆయనకు అధికారం లేకపోయి ఉండొచ్చు, కానీ అతన్ని ప్రశ్నించడం కోసం ప్రజలు ఆయన్ని ప్రతిపక్షంలో పెట్టారు. అది మర్చిపోయి ఈరోజు మీ ప్రభుత్వాలు, మీ మొండి వైఖరి ఇవన్నిటిని కూడా మాకు మేము ఇంతకన్నా చేయాలంటే చేస్తాం, కానీ మాకంటూ కొన్ని విలువలు విశ్వసనీయతలు కలిగిన పార్టీ మాది కాబట్టి మేము శాంతియుతంగా శాంతి భద్రతలకు విలువనిచ్చి ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఓల్డ్ జైల్ రోడ్ దగ్గర సైలెంట్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. సో ఇందులో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలపాలని తెలియజేసుకుంటున్నాను.